రాజ్యాంగానికి తూట్లు పొడిచి చట్టాలను విచ్ఛిన్నం చేస్తూ జ్యుడిషియల్ను పక్కదారి పట్టిస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తుందని జనసేన పార్టీ ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అబ్బలనాయుడు ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించి పార్టీ కేడర్ను బంద్లో పాల్గొనాలని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున ఏలూరులో ముందస్తుగా రెడ్డప్పలనాయుడును పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు శాంతియుతంగా నగరంలో ప్రదర్శన చేస్తుంటే పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ను తరలించారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ రెడ్డప్పలనాయుడు ఆయన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన ప్రక్రియను చూస్తే కక్ష సాధింపు చర్యగాను ఏకపక్ష నిర్ణయంగాను ఇద్దరు ఫ్యామిలీల మధ్య వచ్చిన గొడవలకి కక్ష సాధింపు చర్యలా ఉందన్నారు. చంద్రబాబు అరెస్టు చట్ట ప్రకారం కానీ రాజ్యాంగపరంగా కానీ ప్రజలకు రక్షణ కల్పించే విధంగా కానీ ఎక్కడా లేదన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరులో శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడానికి ఖండిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు నగరంలో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టైన వారిలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షులు వీరంగి పండు, నాయకులు బోండా రామునాయుడు, రెడ్డి గౌరీశంకర్, బొత్స మధు, బొద్దా నాగేశ్వరరావు, కందుకూరి ఈశ్వరరావు, పడాల రాజు, కూర్మ సరళ, పొన్నూరి రాము, ఏ సురేష్, రాపర్తి సూర్యనారాయణ, వేముల బాలు తదితరులు ఉన్నారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, పార్టీ జిల్లా కార్యదర్శి తేజస్విని, టూ టౌన్ వీర మహిళా అధ్యక్షులు సుజాత, నాయకులు రేణుక, మౌనిక, తేజ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఈరోజు రాష్ట్రంలో ఒక అరాజక పాలన కొనసాగుతూ ఉంది. రాజ్యాంగానికి పూర్తిగా తూట్లు పొడిచి చట్టాలని విచ్ఛిన్నం చేస్తూ జ్యుడిషియల్ని కూడా
ఈ రోజున పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సారాజ్యంలో కొనసాగుతుంది. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినటువంటి ప్రక్రియ చూసినప్పుడు ఇది ఒక కక్ష సాధింపు చర్యగాను, ఏకపక్ష నిర్ణయాలుగాను, ఒక ఇద్దరు ఫ్యామిలీ మధ్యలో వచ్చినటువంటి గొడవలకి కక్ష సాధింపు గొడవలుగానే ఉంది తప్పించి ఎక్కడా కూడా చట్ట ప్రకారంగా కానీ రాజ్యాంగ ప్రకారంగా కానీ ప్రజలకి రక్షణ కల్పించే విధంగా కానీ ఎక్కడా లేదు. ఇతర పార్టీల మీద, ప్రజా సంఘాల మీద, ప్రతిపక్ష నాయకుల మీదనా, అధికార పార్టీకి వర్తించదా? మరి నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా ర్యాలీలుగాను సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితులు వారికి వర్తించదా? ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైశాచిక ఆనందాన్ని వీడి రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు సేవ చేయాలి తప్పించి ఈరోజు ఈయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం నుంచి ఎక్కడ ఉపాధి లేదు, పరిశ్రమలు మూతపడుతూ ఉన్నాయి, పారిశ్రామికవేత్తలు ఇతర ఏరియాలో పోతూ ఉన్నారు, వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడ ఆస్తులు అమ్ముకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి కొనుక్కుంటూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో ఎవరికీ సెక్యూరిటీ లేదు, మన ఆస్తులకు సెక్యూరిటీ లేదు. ఈ రోజున రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఫోటోస్టాట్లు మనకి ఇస్తామంటా ఉన్నారు. ఎక్కడ న్యాయం ఇది? ఏ రాష్ట్రంలో, ఏ భారతదేశంలో, ఏ రాష్ట్రంలో లేనటువంటి సిస్టాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్స్ను కూడా వాళ్ళు పెట్టుకొని అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. అందుకని మరి ఈ రోజున రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపుని, బంద్ పిలుపు ఏదైతే ఉందో, స్వచ్ఛందంగా వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ దీని మీద స్పందించి వారికి వారు స్వచ్ఛందంగా కట్టేయాలని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధిగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పోలీసు వారు ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి పోలీసు వారు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఉద్యోగస్తులు కానీ, మరి మీరు తీసుకున్నటువంటి జీతాలు, పెన్షన్స్ అన్నీ కూడా ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సీల నుంచి ప్రజలు ఇస్తున్నటువంటి జీతం అది ప్రజలకు మీరు సబార్డినేట్గా ఉండాలి కానీ రౌడీలకి, గుండాలకి, రౌడీలో గుండాలో పరిపాలిస్తున్నారు కనుక వాళ్ళకి సబార్డినేట్లుగా వాళ్ళ కాళ్ళకి కాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా వాళ్ళు దెబ్బతీసి మన నెత్తి మీద కూర్చొని మనల్ని అంచివేసేటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అందుకని ఇప్పటికైనా ప్రజానీకం ఆలోచన చేయండి. ఇట్లాంటి అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అక్రమ అరెస్టులు ఈ రోజున తన సొంత బాబాయ్ని చంపినటువంటి దీంట్లో ప్రధాన నిందితుడైనటువంటి అవినాష్ రెడ్డికి మాత్రం 41 నోటీసులు ఇస్తారు, విచారణ పిలుస్తారు, అరెస్టులు ఉండవు. వాళ్ళు అక్కడ కోర్టులు మేనేజ్ చేస్తున్నారా లేకపోతే సిబిఐని కొంటున్నారా తెలియదు కానీ మరి ఈ రోజున ఏ ఒక్క నోటీసు లేకుండా అర్ధరాత్రి కాడ 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిని, ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు పెంచినటువంటి ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి ఆర్థిక వనరులు పెంచి బడ్జెట్ను పెంచి నీ బాబు పరిపాలనకి పంచుకోవడానికి 100 కోట్ల బడ్జెట్ దాకా తీసుకొచ్చి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి, తప్పు చేసినప్పుడు ఎవరైనా ఒకటే దాన్ని ఆధారాలతో సహా నిరూపించి చేయాలి తప్పించి ఈరోజునే ఒక బొమ్మ చెప్తా ఉంది టీవీలో, రేపొద్దున నారా లోకేష్ని, అచ్చెన్నాయుడిని, ఇంకా తర్వాత వాళ్ళ దత్తపుత్రుల్ని కూడా మేము అరెస్టు చేస్తామని ఒక బొమ్మ ఇందాకే TV9లో మాట్లాడుతూ ఉంది. అంటే ముందుగానే ఇలా స్కెచ్ చేసుకొని దొంగ కంప్లైంట్స్తో నిన్న మధ్యాహ్నమే సెంట్రల్ జైలుకి ఇంటిమేషన్ ఇచ్చారు. అంటే జడ్జి ఏ తీర్పు ఇస్తారో తెలీదు. అంటే జడ్జిని కూడా అక్కడ ఏమిస్తారో అని తెలుసుకొని సెంట్రల్ జైల్లో కానీ ఈ యొక్క హైవే కానీ ప్రిపరేషన్ మీద ఉంచుకున్నారు. అంటే ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం? ఒకవైపున మర్డర్లు, ఒకవైపున దాడులు, ఒకవైపున విధ్వంసాలు, ఒకవైపున రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శనం చేసుకోండి. కక్ష సాధింపులు కాదు, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది మీకు అవకాశం ఇచ్చారు, ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులు ఖండిస్తూ ఉన్నాం. మా నాయకులు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు బేషరత్గా విడుదల చేయాలని చెప్పేసి ఏలూరు 2 టౌన్ 3 టౌన్ పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.